ఒంగోలు నగరంలో కరోనా వైరస్ ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఒంగోలు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వార్డు ఏఎన్ఎంలతో కరోనా వైరస్ నియంత్రణ కరోనా వైరస్ హోమ్ ఐసోలేషన్ ఉన్న వారిని పరిశీలన కరోనా మరణాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ మరణాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఒంగోలు నగరంలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రోగి పరిస్థితిని బట్టి కోవిడ్ హాస్పిటల్కు పంపాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు కోవిడ్ హాస్పిటల్కు పంపకుండా హోమ్ ఐసోలేషన్కు పంపాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 TS చేతన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ ఉష తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఆపరేషన్స్ మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎఫెక్టివ్గా చేస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే మనకు బిగినింగ్లో కూడా ఒంగోలులోనే ఎక్కువ కేసులు రిపోర్ట్ అయినాయి పాజిటివ్. మొట్టమొదటిగా ఈ కరోనాకు సంబంధించి మనకు కేసులు రిపోర్ట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఫారెన్ రిటర్న్స్ మీద దృష్టి పెట్టాం. అప్పుడు ఒక కేసు మాత్రమే మనకు ఆ కేటగిరీలో రిపోర్ట్ అయింది, అది కూడా ఒంగోలులోనే. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఒక రిలీజియస్ ఫంక్షన్ కోసం చాలామంది ఇన్ఫెక్షన్కి గురయ్యి వచ్చినటువంటి వాళ్ళల్లో చీరాల్లో మనకు మొదట కేసులు దృష్టికి వచ్చినప్పటికీ సబ్సిక్వెంట్గా ఒంగోలులోనే ముఖ్యంగా ఇస్లాంపేట్ ఏరియాలో మనకు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అప్పుడు మనం లాక్డౌన్ కూడా ఫోర్స్లో ఉంది కాబట్టి చాలా కట్టుదిట్టంగా క్షేత్రస్థాయిలో మీ అందరూ పనిచేసిన దానివల్ల ఒక దశలో ప్రకాశం జిల్లా యావత్ జీరోకి వచ్చాం. జీరో కేవలం 2 రోజులు మాత్రమే మనం మెయింటైన్ అయింది. ఆ తర్వాత మనకు లాక్డౌన్ మెజర్స్ రిలాక్స్ అవ్వడం, మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రీగా జరుగుతూ ఉండడం, ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మనకు రావడం, అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం, ఈ కదలిక ఎక్కువయ్యేది. ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు మన దృష్టికి రాకపోవడం వల్ల కుటుంబాల్లో అట్లాగే సోషల్గా ఏదైనా ఎకనమిక్ యాక్టివిటీ గురించి వాళ్ళు ఎంగేజ్ అయినప్పుడు ఈ పాజిటివిటీ అనేది పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో మన జిల్లా పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా మొత్తం మీద బాగా ఎక్కువ కేసులు రావడం కూడా జరిగింది. కాస్త బిగినింగ్లో ఈ మూమెంట్ ఇట్లా స్టార్ట్ అయినప్పుడు కనిగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలు, అట్లాగే పట్టణ ప్రాంతాలుగా చూసినప్పుడు మార్కాపురం ఇట్లా కాస్త ఎక్కువ మన కేసులు వచ్చినాయి.